పరిశుద్ధాత్మ తండ్రి దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. సహోదరి సహోదరులారా, ఈరోజు పరిశుద్ధ వారములో మనం ప్రవేశించున్నాము. ఈరోజు సోమవారం, పరిశుద్ధ వారములో మొదటి రోజైన సోమవారం 11వ తారీఖు ఏప్రిల్ నెల. ఏసయ్యా ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు. పునీత్ యోహాను గారు రాసిన శుభవార్త 12వ అధ్యాయము 1 నుండి 11 వరకు వచనముల ద్వారా ఏసయ్య మనతో మాట్లాడుతున్నారు. మరి పాస్కా పండుగకు 6 రోజులు ముందుగానే ఏసయ్య బెతానియాకు వస్తారు. ఆ బెతానియాలో విందు జరుగుతుంది. ఆ విందుకు ఆహ్వానింపబడటం వలన ఆయన శిష్యుల సమేతంగా ఆ బెతానియా గ్రామానికి 6 రోజులు, పాస్కా పండుగ 6 రోజులు ముందుగానే వస్తారు. అయితే ఆ బెతానియా గ్రామము లాజరు, మార్తమ్మ మరియమ్మల సహోదరుడైన లాజరు యొక్క స్వగ్రామం అది. అయితే ఆ విందుకు ఏసయ్య గురువు ఏసయ్య పిలువబడ్డారు కాబట్టి ఆ విందులో పాల్గొన్నారని తెలుసుకొని ఆ మార్తమ్మ మరియమ్మ కూడా, ఆ లాజరు కూడా ఆ విందుకు వస్తున్నారు. అయితే మార్తమ్మ పరిచర్య చేసి సకల పరిచర్యలు వాళ్ళకి కావాల్సిన అన్నీ కూడా సహాయ సహకారాలు అందిస్తూ సేవ చేస్తూ పరిచర్య చేస్తూ ఉండేవారు. మరి మరియమ్మ విలువైన జటామాంసపు పరిమళ ద్రవ్యాన్ని తెచ్చి ఏసయ్య పాదాలను కడుగుతున్నారు. మరియమ్మ కడిగి తన తల వెంట్రుకలతో అతని ఏసయ్య యొక్క పాదాలను తుడుస్తున్నారు. ఇదంతా చూసి అక్కడున్న ఏసయ్య దగ్గర ఉన్న ఆ 12 మంది శిష్యుడు ఒకడు యూదా ఇస్కారియోతు, ఆయన పట్టించిన యూదా ఇస్కారియోతు పలుకుతున్నాడు ఆమెతో. ఏమా మరియమ్మ, ఎందుకలా జటామాంసం విలువైనది, విలువైన పరిమళ ద్రవ్యాన్ని నేలపాలు చేస్తున్నావు, సింపుల్గా పోషిస్తున్నావు, ఎందుకది? ఇది అమ్మితే 300 దినారాలు వస్తాయి, ఈ డబ్బంతా పట్టుకుని వెళ్ళి పేదలకు సహాయం చేయొచ్చు కదా. ఊరకనే ఎందుకు నువ్వు అలా అనవసరంగా ఈ విలువైన పరిమళ ద్రవ్యాన్ని నేలపాలు చేసావు అని ఏసయ్య పాదాలు కడుగుతుంటే ఆ యొక్క పరిమళ ద్రవ్యంతో తల వెంట్రుకలతో కన్నీటితో తుడుస్తూ ఉంటే మరియమ్మ ఇలాంటి చూటుబోటు మాటలతో ఈ యొక్క శిష్యుడు పలుకుతున్నాడు. అయితే నిజానికి పేదల మీద ప్రేమతో కాదు ఈ యొక్క యూదా ఇస్కారియోతు పలికింది. ఆడు డబ్బు పిచ్చిగాడాడు, అందుకనే ఇంతగా అమ్మిస్తే ఎంతో కొంత ఉంచుకోవచ్చు కదా అనే టైప్ మాట కాబట్టి ఆడు డబ్బు మీద ప్రీతి గలవాడు. ఆడు అలాంటి మాట అన్నప్పుడు వెంటనే ఏసయ్య పలుకుతున్నారు, ఇదిగో పేదలు ఎప్పుడు కూడా మీతో ఉంటారు, కానీ నేను మీతో ఎప్పుడునూ నేను ఉండను, ఇప్పటికీ ఏమని ఇలా చేయనివ్వండి అమ్మ, మిగిలిన పరిమళ ద్రవ్యాన్ని నీవు నా భూస్థాపితాన్ని దాచుకో, ఆ రోజు మరలా ఉపయోగించదు కానీ అని చెప్పి ఏసయ్య ఆ మరియమ్మతో పలుకుతున్నారు. అయితే ఈ యొక్క విందుకి లాజరు, మరణించిన లాజరు ఉత్థానమైనాడని చూడటానికి, ఏసయ్యని చూడటానికి జనాలు తండోపతండాలుగా ఆ యొక్క విందుకు వస్తున్నారు. జనాలు చూడటానికి వస్తున్నారు ఆయన చేసిన అద్భుత కార్యాన్ని. ఎటి చనిపోయి 4 రోజులైన లాజరు చనిపోయిన తర్వాత, 4 రోజులైన తర్వాత లాజరు మరలా జీవంతో ఏసు లేపాడంట. అయితే మనం చూడడానికి వెళ్ళాలని ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాళ్ళందరూ కూడా తండోపతండాలుగా చూడడానికే ఆ విందు కార్యక్రమానికి, ఆ యొక్క శుభకార్యానికి విందుకి వచ్చేస్తున్నారు అందరూ, లాజర్ని చూడడానికి, ఏసయ్యని చూడడానికి. అప్పుడు అందులో ఉన్న ప్రధాన అర్చకులు, పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు కుళ్ళిపోతున్నారు. ఇడేటి ఎలా చేస్తున్నాడు, ఇలా అయితే ఎలాగ మనం, మనలో ఉన్న యూదులు కూడా చాలామంది ఆయనతో ఆయన అంకతలు వెళ్ళిపోతున్నారు, ఆయన్ని విశ్వసిస్తున్నారు. అమ్మో ఎలాగైతే చాలా ప్రమాదమే, అయితే మనం లాజర్ని చంపేద్దాం, క్రీస్తును చంపేద్దాం అని ఆ యొక్క ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు ఆలోచన చేస్తున్నారు. మిత్రులారా, ఎంత దుర్మార్గమైన పనో, ఎంత దుష్టత్వమైన పనో చూడండి ఆ రోజుల్లో కాదు మిత్రులారా, ఇలాంటి వాళ్ళు ఈ రోజుల్లో కూడా ఉన్నారు. అందుకే క్రీస్తుకు మనం దగ్గరగా ఉండాలి,
మరియమ్మ కన్నీరు మున్నీరుగా తన కన్నీటితోనూ ఆ పరిమళ ద్రవ్యంతోనూ ఆయన పాదాలు కడుగుతూ ఉన్నారు. ఆమె తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడుస్తూ ఉంది. ఆమె ఎంతగానో తన పాపాలను ఒప్పుకొని దేవునిలో ఉంది మిత్రులారా. కాబట్టి మనం కూడా ఈ పరిశుద్ధమైన రోజుల్లో, ఈ యొక్క తపస్కాలంలో, ఈ యొక్క పరిశుద్ధమైన వారంలో మనం ప్రవేశించున్నాము. దేవునికి అంత కృతజ్ఞతగా, ఆ మరియమ్మ అంత కృతజ్ఞతగా, అంత ప్రేమతో, అంత అభిమానంతో యేసయ్యకి మనం దగ్గరగా ఉండాలి. నిత్యము ఆయనతో మాట్లాడాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి, దేవునికి దగ్గరగా ఉండాలి. వీలైతే కన్నీటితో ప్రార్థన చేయాలి, ఆయన పాదాలు పట్టుకుని మనం ప్రాధేయపడాలి. అటువంటి రోజులు మిత్రులారా యేసయ్య ఈరోజు మనతో పలుకుతున్నారు. ఇదిగో పేదలు ఎప్పుడూ మీతోనే ఉంటారు, వాళ్ళకి మీరు ఎప్పుడైనా సహాయం చేసుకోవచ్చు, కానీ నేను మీతో ఎప్పుడూ ఉండను, నేను త్వరలోనే తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాను అని యేసయ్య తెలియజేస్తున్నారు. కాబట్టి మిత్రులారా మనం కూడా గుర్తుపెట్టుకోవలసిన విషయం, దేవునికి చేయవలసిన దేవుడికి చేయాలి, పేదలకు చేయవలసిన పేదలకు చేయాలని యేసయ్య మనకు ఈరోజు తెలియజేస్తున్నారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మదేవ, ఈ వాక్య పరిచర్య బిడ్డను, ప్రతి బిడ్డను కూడా మీ పరిశుద్ధాత్మతో నింపి మమ్ము మీ సేవలో మమ్ము నడిపించండి తండ్రి, మా చేయి పట్టుకుని నడిపించండి తండ్రి. ముదుమును వచ్చిన వరకు ఇహ పరలోకాల్లో మీ సువార్తను చెప్పే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని మానవుల మానవాదుడు మీకే కుమారుడైన నజరేయుడైన యేసు నామములో ఫలింపజేయమని బ్రతిమాలుతున్నాం అబ్బా తండ్రి. ఆమేన్, ఆమేన్.